Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికి నమస్కారం. ఈరోజు ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారికి భయపడిపోతూ ఉంటే అభివృద్ధి చెందిన దేశాలు కూడా విలవిల్లాడుతూ ఉంటే భారతదేశం భయంగుప్పిట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తనదైన శైలిలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి అనేక చర్యలు చేపడుతూ ప్రజలను సమాయత్తం చేస్తూ సామాజిక దూరం పాటించాలి, ఇళ్లల్లో ఉండండి అని ప్రజలను సమాయత్తం చేస్తూనే కోవిడ్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఒక ప్రక్క ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలా, రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలా, ఒక ప్రక్క కోవిడ్ ఉండినా ఈ మహమ్మారిని ఎదుర్కొంటూనే అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎక్కడా తూట్లు పడకుండా కుంటు పడకుండా కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నారు. స్వయాన నేనేమో ఈ భారతదేశంలోనే సీనియర్ నాయకుడిని చెప్పుకునే వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఏ విషయాన్నైనా చక్రాలు తిప్పగల సమర్థుడని చెప్పుకునే వ్యక్తి 2 నెలలేమో హైదరాబాద్ లో హోం క్వారంటైన్ లో ఉండిపోయాడు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా ఆయనకు అనవసరం. ఈ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతా ఉంటే నువ్వు 2 నెలలేమో హోం క్వారంటైన్ లో ఉన్నావు. ఈరోజు హైదరాబాద్ నుంచి అమరాపతి వచ్చాడు. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క మెదడు కాలంలోకి జారిపోయినంత విధంగా వాళ్ళ యొక్క హడావుడి చూస్తే నిజంగా ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం భయప్రాంతులైపోతా ఉంటే మీరేమో సంబరాలు చేసుకుంటా ఉంటారా అంటే, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళే బురజలటం, లేకపోతే ప్రజలను రెచ్చగొట్టడం, లేకపోతే ఈ రాష్ట్రం ఇటుపోయినా నాకు అనవసరం, మాకు సంబంధించినటువంటి వాళ్ళు హాయిగా ఉంటే చాలని ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాడు. ఈరోజు నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మకమైనటువంటి సలహా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ కోవిడ్ విషయంలో లేదు. అదంతా ఎందుకు ఒక్కరోజు కూడా ప్రభుత్వం పట్ల నిర్మాణాత్మకంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంలాగా వ్యవహరించినటువంటి పరిస్థితి లేనేలేదు. అతను ఆలోచన మహాభారతంలో అతను నిరంతరము శకుని క్యారెక్టర్. శకుని ఏ విధంగా మరి మహాభారతంలో ప్రవర్తించాడో అంతకన్నా మిన్నగా దుష్ట రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసే విధంగా ఆయన పరిపాలన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు హోం క్వారంటైన్లో ఉండి ఇప్పుడు వచ్చాడు మహానాడు పేరుతో. మహానాడు పేరుతో భజంత్రీలు మోగిస్తాకి, మహానాడు పేరుతో వచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో పెట్టి వెళ్ళిపోతే, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కుంటుపడకుండా సామాజిక దూరం పాటిస్తూనే జాగ్రత్తలు తీసుకుంటూనే పరిపాలన జరుగుతూ ఉంటే కులాలని రెచ్చగొట్టడానికో కులానికి ఒకటి పెట్టుకున్నాడు. అలీబాబా 40 దొంగల్లాగా మా మంచానికి 3 కోళ్ళు అనే విధంగా వాళ్ళు ఎందుకు పనికి వస్తారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఒకడు అడ్డంగా బలిచుంటాడు, ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఒకతనేమో ఈ ప్రాంతంలో నేనే పెద్ద జ్ఞానిని చెబుతూ ఉంటాడు. ఇలాంటి టీములు ఒకటి పెట్టుకొని ఏ కులం వాళ్ళు మాట్లాడితే ఆ కులం వాళ్ళ మీద ఎక్కిస్తాం, అవసరమైతే కేసులు పెట్టిస్తాం, అవసరమైతే ఎంక్వైరీలు అంటాడు. అతను ఇష్టం వచ్చిన పరిపాలనా సరళిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నాడు. అతను ఆలోచన న్యాయస్థానాల్లో పిల్లేపిస్తూ ఉంటాడు, లేఖలు రాస్తాడు. అవసరమైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదవారి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వాలిస్తే
కోట్ల కేసేస్తాడు. ఇంగ్లీష్ విద్య అవసరం, సామాజిక న్యాయం కావాలి. ఈ యొక్క దేశంలో ఈ దళితులు బౌజనులు ముస్లిం మైనారిటీల యొక్క స్థితిగతులు మెరుగుపరచాలని ఆనాడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ విద్య అవసరమని తీసుకొస్తా ఉంటే దానికి మోకాలు అడుగుతాడు. అంటే పరిపాలనలో ఎక్కడికైనా వెళ్ళి యువతల వాళ్ళకి పేరు రాకూడదు, బ్రతికితే మేమే హాయిగా బ్రతకాలి, లేకపోతే పరిపాలన ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్ని కుయుక్తులైనా వాళ్ళ చెంచా మీడియాలను అడ్డం పెట్టుకుని ఆ ఆలోచనల ప్రకారం ముందుకెళ్తా ఉంటాడు. ఈరోజు చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో నువ్వు హోమ్ క్వారంటైన్ లో కూర్చున్నావు, నువ్వు అక్కడ జూమ్ లైవ్లు పెట్టావు, దాంట్లో ఏం చెప్పావు, మన ప్రవచనాలు ఎవరు చాగట్టు ప్రవచనాలలాగా కరోనా వల్ల ఇలా ఉండాలి, కరోనా వల్ల ఇలా జాగ్రత్త తీసుకోవాలని నువ్వేం చేసావని అడుగుతా ఉన్నా. నిన్న నువ్వు వచ్చావు ఇన్ని నీతులు చెప్పేవే, నిన్న ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి వస్తా, నీ ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలు, నీకు ఓడిపోయినటువంటి నీ వంగిమాగదులు, నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సామాజిక దూరం పాటించారా, మాస్కులు కట్టుకున్నారా, ర్యాలీలు జెండాల హడావుడి రైట్ రోడ్లు బాగా నిలబెట్టించావు, అంటే నీకు ఒక న్యాయం. నువ్వు హైదరాబాద్ లో ఉంటేనేమో ఒక న్యాయం చెబుతావు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, నువ్వు ఆంధ్రప్రదేశ్ వస్తేనేమో వేరే న్యాయం, అంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. అంటే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మరి ప్రాణాలు నీకు పట్టవు చంద్రబాబుని అడుగుతా ఉన్నా, నిజంగానే పట్టవు. నీకు అధికారం వచ్చినప్పుడు చూసాం ఈ రాష్ట్రం ఏ ప్రజ ఏ సామాజిక వర్గాన్ని ఏ సెక్టార్ని అప్లిప్మెంట్ కోసం కానీ ఉపయోగం కోసం పనిచేసినటువంటి దాఖలాలు లేవు. అందుకనే నేను నిన్న ఒక ఉత్తరం రాశా హానరబుల్ చీఫ్ జస్టిస్ గారికి, అయా ఈ రాష్ట్రంలో చంద్రబాబు అనే వ్యక్తి కోవిడ్ రూల్స్ ని పూర్తిగా అతిక్రమించాడు, ఈరోజు సామాజిక దూరాన్ని పాటించకుండా ఆయన యుద్ధ నౌకలాగా జనాన్ని పోగు చేసుకొని హడావుడి చేసుకుంటా ప్రజల్లోకి వచ్చాడు, ఎవరికైనా అనుకోకుండా ఏదైనా జరిగితే ముట్టుకుపోయేది, ఎవరికి ఏ పరిస్థితి ఉందో తెలియదు, అలాంటి వ్యక్తి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోమని చెప్పి ఉత్తరం రాసిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నా. ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుందంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల మీద ఎక్కడ ప్రేమ లేదు. హైదరాబాద్ లో ఉంటేనేమో హోమ్ క్వారంటైన్ లో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ వస్తేనేమో స్వాగతాలు, ఇష్టం వచ్చినట్టు అతని యొక్క పరిపాలన ఉన్నప్పుడు ఒక రకంగా ఉండేవాడు, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ఇరుకురు పెట్టాలని, అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి పేరు రాకూడదని, అధికార పక్షం భ్రష్టు పట్టాలని, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలా, నీ యొక్క ఆలోచన ఆ విధంగా ముందుకెళ్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన మీకు 72 ఏళ్ళు మీద పడ్డాయి, ఎప్పుడైనా మానవత్వంతో వ్యవహరించాలి అని ఇప్పటికన్నా నీకు ఆలోచన వచ్చిందని అడుగుతా ఉన్నా, లేకపోతే క్షుద్ర రాజకీయాలు దుష్ట రాజకీయాలు మానుకోవాలని ఒక ఆలోచన వచ్చిందని అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు చాలా వ్యవస్థలు కూడా మేనేజ్ చేస్తావు, ఏ వ్యవస్థ అయినా మేనేజ్ చేయగల ఉద్దండు, నీవే మాట్లాడతావు నేను కాదంటావు, ఎవరి మీద అయినా యుద్ధం చేస్తావు, సిబిఐ మంచిదంటావు కాదంటావు, అవసరం అంటావు వద్దంటావు, సిఐడి నాదంటావు తేల్చుకుందామంటావు, అలాంటి రెండు నాలుగుల ధోరణితో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నీవు. ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ మరి బుద్ధి మాత్రం మారదంటారు, చంద్రబాబు మాత్రం వయసు పెరుగుతుంది, బుద్ధి అతని యొక్క చెంచల మనస్కుడు, అలాంటి చెంచల మనస్కుడు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన దురదృష్టం, మన దురదృష్టం. ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల గురించి కించిత్ కూడా ఆలోచించినటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఈ రాష్ట్రం చూస్తా ఉందంటే దుర్భర దారిద్ర్యంలో ఉన్న ప్రజారీకం కోసం ఆలోచించాలని రీజకీయ నీతిలేని రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు అంటా ఉన్నా. చివరగా చంద్రబాబు నాయుడిని ఒకటి చెప్పదలుచుకున్నా, చంద్రబాబు గారు 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర రాజకీయాలలో తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, చాచురేషన్ విధానంలో ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని నిర్వర్తిస్తూ చెప్పనటువంటి విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించి కులము మతము ప్రాంతము పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇల్లు తలుపు తట్టే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. నీకు అన్ని తెలుసు, ఆ విషయం చూసి కూడా భయపడిపోతూ గుంట నక్కలాగా నువ్వు బురద జల్లానే ముందుకెళ్తా ఉన్నావు.
పరిపాలన అంటే ఎలా ఉండాలి, సంక్షేమ పథకాలు అంటే ఎలా ఉండాలి, చాషురేషన్ పద్ధతిలో సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందించాలి, సమాజంలో ఏ వర్గాలు అణగదొక్కబడతా ఉన్నాయి, ఆ వర్గాలను అప్లిప్మెంట్ ఏ విధంగా తీసుకురావాలని అనేది ప్రజలకు ఇంటికి వచ్చే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే ఇవన్నీ మా నాయకుడు ఆలోచించబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు శభాష్ అంటూ ఉన్నారు. ఏ రోజన్నా నీ పరిపాలనలో మిగిలిన పక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు నీ కోసం పల్లెత్తి మంచి మాట మాట్లాడిన విషయం ఉందని చంద్రబాబు అడుగుతా ఉన్నా. అందుకనే చంద్రబాబు శవరాజకీయాలు ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా విడిది అని అనుకున్నాం. చంద్రబాబు ఎప్పుడు తుంగలోకి తొక్కబడ్డాడో కానీ మరలా నీవు చంద్రబాబు ఇంకా ఇసుక అంటాడు, మద్యం అంటాడు, మట్టి అంటాడు, లేకపోతే గ్యాస్ అంటాడు, లేకపోతే కులం అంటాడు, మతం అంటాడు, ప్రజల్లోకి రావాలని చూస్తా ఉన్నాడు. నువ్వు ఎలాంటి ఆలోచనలు ప్రజల్లోకి తీసుకురొచ్చరా, ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు లేని కమోజులు కాదు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అందుకని నీలాంటి దౌర్భాగ్య రాజకీయాలు చేసే దుష్టులు ఈ రాష్ట్ర రాజకీయాలలో సమరగీతం పాడే రోజులు పూర్తిగా దగ్గరకు వచ్చినాయి. ఎక్కడైనా ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి కోసం శభాష్ అని అన్నాను. ప్రజలు నిన్ను ఎప్పుడన్నా ఓ పాత ముఖ్యమంత్రి కూడా ఇలా అన్నాడులే అనుకుంటారు, కానీ నీ యొక్క తప్పుడు రాజకీయాలు ఈ రాష్ట్రంలో తీసుకుని రావద్దు, ప్రజలు చేతకరించుకుంటారని మాత్రం చంద్రబాబుకి హితవు పలుకుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నిన్న అతను ర్యాలీల్లో వచ్చాడు. అంటే ఈరోజు మీకు మాకు అందరికీ ప్రస్తుతం ఈ భూమిలో ఉన్నటువంటి కరోనా మహమ్మారిని ఎదుర్కొనే ప్రతి ఒక్కరూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని ప్రతి వారికి తెలుసు. కానీ మూఢులు, మూర్ఖులు, సమాజం మీద అవగాహన లేని వాళ్ళు, ప్రస్తుత రాజకీయాలలో చంచల మనస్కులు ఈ ర్యాలీలు, ఈ హర్తాళ్ళు ఎవరి కోసం, ఎవరి బ్రతుకు కోసం, ఏ పేదవాడికన్నా ఏదో జరిగితే బాధ్యుడెవడని అడుగుతా ఉన్నా. అందుకే చంద్రబాబు మీద హానరబుల్ చీఫ్ జస్టిస్ కూడా అడిగాం, ఉత్తరం రాశా రాత్రి నిన్న నేను, అయా చంద్రబాబు మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే వ్యవస్థల మీద కూడా గౌరవం పెరుగుతుందని సవినయంగా ఉత్తరం రాయటం జరిగింది. ఆ ఉత్తర సారాంశాన్ని ఈరోజు మీతో పంచుకోవటానికి అవకాశం కలిగిందని తెలియపరుస్తా ఉన్నాను.